బనగానపల్లెలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి దాడి చేసిన ఘటనపై సిబిఐ దర్యాప్తునకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. బీసీ జనార్దన్ రెడ్డి దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సిబిఐ విచారణ కోరడంపై స్పందించిన ఆయన, బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలోనే దాడి జరిగినట్లు రుజువైతే టీడీపీని మూసివేయాలని సవాల్ విసిరారు. గతంలో కూడా బీసీ జనార్దన్ రెడ్డి కత్తి పట్టుకుని వస్తానని బహిరంగంగా సవాల్ విసిరారని కాటసాని గుర్తు చేశారు. తన కుమారుడు ఓబుల్ రెడ్డికి ఈ వివాదంతో ఎలాంటి సంబంధం లేకున్నా వివాదంలోకి లాగుతున్నారని, ఇది సరైంది కాదన్నారు. చంద్రబాబు నాయుడు కూడా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. మీరు సిబిఐ ఎంక్వైరీ కోరినారు కాబట్టి మేము రిటర్న్గా రాసి ఇచ్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీరు రేపు సిబిఐ ఎంక్వైరీలో తేలితే మరి మీ యొక్క బీసీ జనార్దన్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, మీ తెలుగుదేశం పార్టీని మూసుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మరి మీరు ఏదైనా కూడా వాస్తవాలు, ఎందుకంటే మీ మనస్సాక్షి కూడా తెలుసు, మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి ఒకసారి, ఎవరిది తప్పు? ఆ వీడియోల ద్వారా చూస్తే అర్థమవుతుంది వాళ్ళ నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి ఏం ఘనకార్యం చేసినాడు అక్కడ అని చెప్పి. కాబట్టి మీరైనా కూడా మీరు వాస్తవాలు తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద ఆరోపణలు చేయడం సబబు కాదు. కాబట్టి ఏదైనా కూడా వాస్తవాలు